నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అందరికి ఉపయోగపడే ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను. చాలామంది అంటున్నారండి, అప్పుల సమస్యలతో చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి, అసలు అర్థం కావటం లేదండి, ఏం చేయాలో కూడా తెలియటం లేదండి, ఎన్నో పరిహారాలు చేసామండి, అన్నీ చేస్తున్నాం, కానీ చేసిన అప్పులు అయితే తీరటం లేదండి, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పమని అడిగారు. ఇక్కడ అసలు విషయానికి వస్తే, అప్పులు చేయడానికి గల కారణాలేంటి? ఇంకా ఎలాంటి గ్రహస్థితులు ఉండడం వల్ల మీరు అప్పులు చేస్తారు? ఆ పరిస్థితి నుంచి మీరు ఎలా బయటపడాలి? మీరు అప్పు అసలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇంకా ఈ అప్పుని ఏ రోజున మీరు తీసుకోకూడదు? తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి, అన్ని విషయాలు తెలుస్తాయి. లేదంటే మీకు చాలా డౌట్స్ వస్తాయండి, మళ్ళీ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయండి, ఏ విషయాన్ని మీరు మిస్ చేసుకోకండి, ఎండింగ్ వరకు చూడండి. నేను తెలుసుకున్న చదివిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ఇవైతే నేను సొంతంగా చెప్తున్నవి కాదండి, మన పూర్వీకులు మనకు అందజేసిన విషయాలు ఇవన్నీ కూడా. అలానే ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు, పూజలు మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. మీ యొక్క సమస్యను బట్టి మన ఛానల్లో నుంచి వచ్చే ఏ పరిహారాన్ని సరే, పూజలైనా సరే, మీరు చేయగలిగేదాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మీకు వచ్చేలా బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. సరేనండి, మిగతా వివరాల్లోకి వెళదాం. ఇప్పుడు ఇటు చూస్తేనేమో ఆదాయం రావటం లేదు, కాబట్టి ఆదాయం పెరగాలి, మీకున్న అప్పులు కూడా తీరిపోవాలి. అసలు అప్పులు ఏ గ్రహస్థితుల వల్ల చేయవలసిన పరిస్థితి వచ్చిందనే విషయం కాస్త చూద్దామండి. ఇక్కడ జాతకరీత్యా మన జాతక చక్రంలో కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగోలేనప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా జాతక చక్రాన్ని మీరు పరిశీలించుకున్నప్పుడు 6వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానాల్లో ఉన్న ఆ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి మరొక పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొందరికి అవతల వాళ్ళకి మీరు మధ్యవర్తిగా ఉంటారు, మీ ద్వారా అవతల వారు వేరే వారి దగ్గర అప్పు తీసుకుంటారు, ఆ తీసుకున్నవాడు చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతాడు, ఇక అతను అప్పు చేసిన వెళ్ళింది ఆ అప్పుని ఇక మీరు ఇచ్చిన వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మీ జాతక చక్రాన్ని మీరు పరిశీలించుకోండి. 6వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానంలో ఏవైతే ఆ గ్రహాలు ఉన్నాయో అవి బలహీనంగా ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేయించుకోండి. మీరు అప్పుల్లో ఉన్నారు అంటే కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగోలేదని అర్థం చేసుకోవాలి. మీరు కొందరు అప్పులు చేసేస్తారు కానీ అవతల వాళ్ళకి ఇచ్చేద్దాము, తొందరగా వాళ్ళకి తీర్చేద్దాము అని అనుకుంటారు. కానీ ఈ గ్రహస్థితుల వల్ల, అంటే మీ మీద ఆ గ్రహస్థితి ఉండడం వల్ల అప్పులు తీర్చడానికి మీ మనసు అనేది ఒప్పుకోదు. మీరు తీసుకున్న డబ్బులు ఇక వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికే మీరు ఇష్టపడతారు. ఇక్కడ చెప్పే ఈ పరిహారం చేసుకుంటే మీ ఆదాయం పెరగడానికి, మీరు అప్పుల నుంచి బయటపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ పరిహారం. ఇక్కడ ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏదీ లేదండి. చాలా సులువుగా మీకున్న అప్పులు తీర్చుకోవడానికి, మీ యొక్క ఆదాయం పెరగడానికి ఒక మంచి పరిహారం ఇది, నమ్మకం పెట్టేయండి. ఇంతెందుకు నేను వివరిస్తున్నానంటే, ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకోవాలండి, ఎందుకంటే అప్పుల గురించి అడుగుతున్నారు కదండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ మనసుకు ఒక నమ్మకం ఏర్పడి మీరు పాటించారనుకోండి, వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం చేసిన అప్పులు తీరాలంటే గురువు, శుక్రుడు అంటే ఈ రెండు గ్రహాలు శుభప్రదంగా మంచి స్థానంలో ఉంటే మనం ఎంత అప్పు చేసినా కానీ సులభంగా తీర్చేస్తాం. ఈ విషయం మీద కూడా ఇంతకుముందు నేను చాలా పరిహారాలు చెప్పానండి. గురువు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పాను. కొందరు చేసుకొని లాభం పొందిన వారు కూడా ఉన్నారండి. ఆ వీడియోస్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక మీ జాతకంలో కుదుడు నీచంగా ఉన్నప్పుడు మీరు అప్పులు చేస్తున్నారు, ఆ అప్పుల నుంచి బయటపడడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుందండి. అసలు ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావడం లేదని కూడా అంటారు. ఇదంతా కుజ ప్రభావం మీ మీద ఉంటుంది ఈ విధంగా జరగడానికి. ఈ విషయం మీద కూడా నేను ఇంతకుముందు కుజుడికి సంబంధించిన వీడియోస్ని కూడా పెట్టానండి, చూడొచ్చు మీరు. ఇంకాను మీ జాతకంలో శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఎవరైతే అప్పులు చేస్తారో దాని నుంచి బయటపడడానికి ఒక సవాలుగా ఉంటుంది మీకు. ఇక తిరిగి చేసిన అప్పులు చెల్లించలేకపోవడము, ఇక మీరు చివరికి కోర్టు వరకు కూడా వెళ్తారు. అలానే కేసులు పడ్డము, జైలు శిక్ష పడ్డము, ఇలాంటి వరకు వెళ్ళిపోవడము ఇదంతా కూడా జరుగుతుంది. ఈ విధంగా జాతకంలో శని నీచంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. అంటే అది అందరినీ కాదండి, కొందరు పరిస్థితి వస్తుంది. అలానే రాహుకేతువులతో పాటు బుధుడు కూడా వీటితో పాటు చెడు దృష్టితో ఉన్నప్పుడు అప్పు చేసిన మనిషి అప్పు తీర్చేస్తే కాస్త హాయిగా ఉంటుంది, తొందరగా తీర్చేద్దామన్న ఆలోచన అస్సలకు రాదండి, మనసులో కూడా ఎప్పుడూ రాదు. అలాంటి పరిస్థితి మీకుందంటే రాహుకేతువులు బుధుడు నీచంగా ఉన్నారని అర్థం చేసుకోండి.
ఇక జాతకంలో శని భగవానుడు మిశ్రమ ఫలితంగా ఉన్నప్పుడు అవమానాలు పడాల్సి వస్తుంది. మీకు అప్పిచ్చినవాడు మీ ఇంటి మీదకి వస్తాడు, అప్పు తీర్చమని నానా గొడవ చేసేస్తాడు, మిమ్మల్ని రోడ్డు మీదకు కూడా తీసుకొస్తాడు, మీ పరువు తీస్తాడు. కొందరిలో అలాంటి సందర్భంలో ఆత్మహత్యకు కూడా వెళ్ళిపోతారు. ఇదంతా కూడా చాలామంది పట్టించుకోరు, ఎందుకు జరుగుతుందో ఏంటో అని అనుకుంటారు. కొన్నిసార్లు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య వరకు కూడా చేసుకుంటారు. ఇదంతా కూడా శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. ఆ శనిగ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఇంతకుముందు చెప్పానండి. ఈజీగా ఉండే పరిహారాన్ని చెప్పాను, మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సరేనండి, ఇక మీ ఇంటి పరిస్థితి కారణంగా, అంటే అది వివాహం కావచ్చు, లేదంటే ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన ఖర్చు కావచ్చు, ఏదైనా అవసరమయ్యి మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మీరు అప్పు చేద్దామనుకుంటే మాత్రం శనివారం రోజున అప్పును మాత్రం తీసుకోకండి. పొరపాటును కూడా మీరు అప్పు చేయకండి. శనివారం రోజున తీసుకుంటే చాలా ఇబ్బందుల్లో పడతారు. అవసరమయ్యి మీరు తీసుకోవాలని పరిస్థితి వచ్చినప్పుడు సోమవారం రోజున కానీ, బుధవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజున మీరు రుణం తీసుకోవచ్చండి. అలాగే మీరు ఏదైనా బాండ్ పేపర్లు రాసేటప్పుడు, లేదంటే ఏదైనా నోటరీ రాసేటప్పుడు మాత్రం బ్లాక్ పెన్తో మాత్రం పొరపాటును రాయకండి. ఇవైతే కాస్త గుర్తుపెట్టుకోండి. సరేనండి, ఈ కప్పులు చేసేశారు, తీరడానికి ఎన్నో పరిహారాలు కూడా చేశారు, తాంత్రిక పరిహారాలు, పూజలు అన్నీ చేశారు, కానీ అప్పులైతే తీరటం లేదు. అలాంటి సందర్భంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజు రాత్రి 11:30 నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో చేయాలండి. పరిహారాన్ని మీరు ముందైతే చక్కగా మీ పూజామందిరంలో ఆంజనేయ స్వామివారి యొక్క పట్టం దగ్గర అక్కడ చక్కగా కూర్చోండి. ఒకవేళ మీరు అంటారేమో, ఆంజనేయ స్వామివారి యొక్క పటం లేదండి మరి ఎలా అండి అంటారేమో, ఖచ్చితంగా అవసరం అండి. పటాన్ని తెచ్చుకొని పరిహారం చేయాలి. ముందుగా చక్కగా ఆంజనేయ స్వామివారి యొక్క పటం పెట్టుకొని ఆయన ఎదురుగా కూర్చోండి. ఇక మనకి మల్లె నూనె కూడా అవసరం ఉంటుందండి. ఈ మల్లె నూనె అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి, తెచ్చుకోండి. మల్లె నూనె కావాలని అడిగితే పూజా షాప్లో కూడా దొరుకుతుందండి. ఈ మల్లె నూనెను వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఒక చిన్న మంత్రాన్ని కూడా మీరు జపం చేయండి. ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తానండి, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేటప్పుడు కాస్త మీరు వినేటప్పుడు కొంచెం అటు ఇటుగా మారచ్చు పదాలు, అందుకని నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను స్క్రీన్పై కూడా ఇస్తానండి. చూడండి, చాలా ఈజీ మంత్రం అండి ఇది. ఈ మంత్రాన్ని మీరు కనీసం ఒక 10 నిమిషాల పాటు అక్కడే చక్కగా కూర్చొని జపం చేయండి. జపం అనేది అవసరం లేదండి, మీరు మనసులో అనుకుంటూ ఉండండి ఆ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని మల్లె నూనెతో దీపారాధన చేయడము, మీ మనసులో మంత్ర జపం చేయడము ఇలా చేయాలండి. ఆ తర్వాత అప్పులు తీరాలని కోరుకోండి. ఎలాంటి మొండి బాకీలైనా సరే అతి తొందరలో తీర్చేస్తారు. ఈ పరిహారం మీరు చేసుకుంటే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బు సంపాదిస్తేనే కదండి అప్పులు తీర్చగలుగుతారు, కాబట్టి ఆదాయం పెరగడానికి పరిహారం ఉపయోగపడుతుంది, మీ అప్పులు తీర్చుకోగలుగుతారు. ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు, కానీ నెలసరిలో మీరు ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇక ఆహార నియమావళంటూ ఏదీ లేదండి. మరి ఎన్ని వారాలు చేయాలంటే మీ యొక్క అప్పులు తీరేంత వరకు ప్రతి మంగళవారం మంగళవారం ఈ రకంగా చేస్తూ ఉండండి. మీ జాతకంలో ఏదైనా గ్రహ దోషాల వల్ల అప్పులు చేశారు, అలాంటి దోషాల నుంచి, అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆ దోషాలు తగ్గితే తప్పకుండా మీకున్న సమస్య తీరిపోతుంది, అప్పులను తొందరగా తీర్చగలిగేలా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఎవరైతే చాలా పరిహారాలు చేశామండి రిజల్ట్ లేదు అని చెప్పారో, ఒక్కసారి పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని, మీకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.